హాయ్ హలో నమస్తే, జై శ్రీరామ్, జై భారత్. ఈరోజు మనము ఒక చిన్న సందర్భం అనేది ఒకటి మాట్లాడుకుందాము. మన ఒక వన్ వీక్ 10 డేస్ నుంచి జరుగుతున్నటువంటి మన సనాతన ధర్మం పైన, మన హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యం లోపల ఏదైతే విషయం జరుగుతుందో, రాజకీయంగా కానీ సమాజంలో కానీ చాలా విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతున్న తరుణం లోపల, మన ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అంతకంటే ముందు జరిగినటువంటి మన దేవుళ్ళ పైన, మన గుళ్ళ పైన, మన ప్రాంతంలో ఉన్నటువంటి హిందువుల పైన అత్యాచారాలు కావచ్చు, ఘోరాలు కావచ్చు, గుళ్ళల్లో టెంపుల్స్లలో విగ్రహాలు కావచ్చు, మన గణేష్ మండపం దగ్గర కావచ్చు, దసరా సందర్భంగా, దసరా నవరాత్రి సందర్భంగా అమ్మవారి దగ్గర జరిగినటువంటి విషయాలు కావచ్చు, దాడులు జరుగుతున్నటువంటి విషయం. దీన్ని ఎవరు చేస్తుర్రు, ఏం చేస్తుర్రు అనేది సమాజం అందరికీ తెలుసు. చాలామందికి కూడా మన సమాజం మీద జరుగుతున్నటువంటి, మన హిందువుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తారని చెప్పేసి మనం అనుకుంటున్నాము, కానీ ఎవరు రావడం లేదు. హిందూ సంఘాలు కూడా ఒకరొకరుగా కొంచెం బలోపేతమవుతున్నటువంటి సంఘటనలు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ లాస్ట్గా మనకు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతుందో, ఆ ఇన్సిడెంట్ లోపల ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సలీం అనే వ్యక్తి, మోటివేషన్ క్లాసుల పేరుతోటి మన సికింద్రాబాద్లోని ఒక హోటల్ లోపల బస చేయడం జరిగింది. ఏం మోటివేషన్ క్లాసెస్, ఏం ఇంగ్లీష్ కోర్స్ అని చెప్పేసి చెప్తున్నారు బయట పోలీసు వాళ్ళు కానీ, బయట రాజకీయ నాయకులు కానీ. ఇది ఇంగ్లీష్ కోర్స్ అనేది ఓన్లీ ముస్లిమ్స్కే లేదు కదా, ఓకే ముస్లిమ్స్కే ఉందనుకుందాము. ఒక సందర్భంలో ఒకటే ఏరియా లోపల ఒక చిన్న మసీదు లోపల జరుగుతున్నటువంటి మోటివేషన్ క్లాసెస్, అందులో చెప్తున్నటువంటి వాళ్ళ క్లాసెస్ను విని పిచ్చోళ్ళు తయారయ్యారట. అదే పిచ్చోడు మన అమ్మవారి టెంపుల్ని కానీ, అమ్మవారి విగ్రహాలను కానీ, టెంపుల్ని టార్గెట్ చేసుకున్నటువంటి సందర్భం జరిగింది. అంటే పిచ్చోళ్ళని ఎవరు తయారు చేస్తుర్రు, మదర్సాలో ఉన్నటువంటి ఒక ముల్లాలు కావచ్చు, దాని తర్వాత అక్కడ మోటివేషన్ క్లాస్ చెప్తున్నటువంటి టీచర్స్ కూడా కావచ్చు. అక్కడ జరుగుతున్న విషయాలు అనేది పిచ్చోళ్ళని తయారు చేస్తారు. ఈ పిచ్చోళ్ళని మనం అనట్లేము, వాళ్ళే అంటున్నారు. వీడు క్లాసెస్ విని పిచ్చోళ్ళు తయారయ్యారు అని అంటున్నాడు. పోలీసు వాళ్ళు కానీ, రాజకీయంగా ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పిచ్చోనికి ఒక ముద్ర వేసి ఎక్కడ ఏం జరిగినా సరే పిచ్చోళ్ళు చేస్తున్నారని అంటారు. అందుకే హిందువుల మీద జరిగేటువంటి అరాచకాలు కావచ్చు, హిందువుల మీద జరిగేటువంటి హిందువుల పండుగల మీద కావచ్చు, హిందువుల గుళ్ళల మీద కావచ్చు, ఏదైనా సరే హిందూ ధర్మం పైన ఏదైతే దాడులు జరుగుతున్నాయో, ఆ దాడుల వెనకాల ఎవరైతే ఒక వర్గం వారు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారో, దాడులు చేసిన ప్రతి ఒక్కరిని పిచ్చోనిగా ముద్ర వేస్తున్నారు. ఆ పిచ్చోడు అనేది ఏ విధంగా అయింది, సరే ఆ పిచ్చోడు ఏమయ్యిండు, మన జరిగిన విషయంలో పిచ్చోడిని హాస్పిటల్లో పెట్టిర్రు, మళ్ళీ ఏం జరిగింది, వాడిని ట్రీట్మెంట్ ఇచ్చిర్రా లేదా, వాడిని ఇలగొట్టిర్రా లేదా, వాడిని ఎమ్మడి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాడు ఏ విధంగా క్లాసెస్ మోటివేషన్ అవుతున్నారు, ఇది ఒక పోలీస్ శాఖ మరి ఆ రకంగా వెళ్ళిందా లేదా, ఎలాంటి విషయాలు కూడా బయటికి పొక్కట్లేదు, పొక్కనియట్లేదు. దీన్ని ఎందుకనంటే ఒక రకంగా మత కోణం సంబంధించిన విషయం కాబట్టి మత ఘర్షణలు చెలరేగుతాయనే ఆలోచనతోటి దాపెడుతున్నారు. ఓకే అది మనము ఒప్పుకుందాము, కానీ ఆ పిచ్చోడిని ఏం చేశారు, హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ పిచ్చోడిని మన బయటకు వచ్చిండా లేదా, ఆ పిచ్చోడు అనేది మనకు అంతుబట్టని విషయం. ఇది వారి మీద కేసు పెట్టిరా లేదా, వారి వెంబడి ఒక 150 మంది విద్యార్థులు వచ్చారని చెప్పేసి అని అంటున్నారు. 150 మంది విద్యార్థులను ఆ యొక్క మాంకాలమ్మ టెంపుల్ దగ్గర రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి హోటల్ లోపల 150 మంది 140 మంది ఎవరైతే బస చేసారో వారికి ఆశ్రయం కల్పించినటువంటి హోటల్ యజమానికి మీద కేసు పెట్టడం అనేది జరిగింది. ఇంకొక విషయం ఏమైపోయింది అని అంటే, అంతకంటే విషయము ఎవరైతే ఆ యొక్క ముత్యాలమ్మ టెంపుల్ మీద మనకు ప్రోగ్రామ్స్ మీద అది చేశారో, ఏమి అఘాయిత్యం చేసి జరిగిందో,
అది ఒక వీడియో ఫుటేజ్ తీయడం జరిగింది, లైవ్ వీడియో ఫుటేజ్, సీసీ కెమెరా ఫుటేజ్. ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పోలీస్ శాఖ ఇక్కడ ఈ విధంగా ఏం జరుగుతుంది, అది ఒక రకమైనటువంటి సంభాషణ. ఇప్పుడు టోటల్గా దాన్ని ఏవైతే ఛానల్స్, యెల్లో మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, పేపర్ కానీ, దాని తర్వాత ఈ న్యూస్ ఛానల్స్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, వాటిని పక్కదోవన పట్టి చేసేసి ఒక చిన్న అంశం మీద రాద్దాంతం జరుగుతుంది. ఒక చిన్న చిన్న అంశం, అది ఏం అంశము అని అంటే, ఒక అఘోరి వచ్చి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఎవరైతే అమ్మవారిని దర్శించుకొని ఆమె వెళ్ళిపోయిందో, ఆ అఘోరి మీద ట్రోల్స్ చేసి న్యూస్ ఛానల్స్ ఆమెను వచ్చినటువంటి ఎవరైతే ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర వచ్చేసి ప్రక్షాళనల దిశగా అమ్మవారికి జరిగింది, నేను అమ్మవారిని దర్శించుకొని మా యొక్క మంత్ర తంత్రాలతోటి మాకున్న జ్ఞానంతోటి మేము ఒక మోక్షాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఒక ఆమె అక్కడికి వచ్చేసి పూజ చేయడం అనేది జరిగింది. ఈ కొట్లాట అనేది ఒక తిరుగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతుందో ఆ యొక్క సంఘటనను పక్కదోవ పట్టించడానికి ఇప్పుడు చేస్తున్నటువంటి సంఘటన ఏమైపోయిందని అంటే, ఈ యొక్క సంఘటనను పక్కదోవ పట్టించేసి ఆ యొక్క ఒక సాధువు మీద పడిపోయింది, నాగ సాధువు, అఘోరి, అఘోరి కావచ్చు, నాగ సాధువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆమె మీద టోటల్గా ఆమె వచ్చిన మంచి ఉద్దేశంతో వచ్చింది కానీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా టోటల్గా ఆమె మీద దృష్టి పెట్టేసి ఆమె మీద ఆమెను మొత్తానికి ఇక్కడి నుంచి పంపేయడం కూడా జరిగింది. సింపుల్గా ఒకటే అడుగుతున్నాము, మన హిందూ ధర్మం మీద ఈ యొక్క మీడియాకు ఎందుకు కోపం వస్తుంది? ఈ సోకాల్డ్ మీడియా ఉంది, కొంతమంది ఏముంది అక్కడ, మనకు కమ్యూనిజంకి సంబంధించినటువంటి కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి కొంతమంది రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది వీళ్ళు ఏమంటారు వాళ్ళను జర్నలిస్టులను ముసుగులో ఉన్నటువంటి రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఓన్లీ హిందువుల మీద జరిగేటువంటి వాటినే చేసేసి హిందువులనే టార్గెట్ చేసుకున్నారు. అదే మీడియా ముస్లిమ్స్ల మీద కానీ క్రిస్టియన్స్ మీద కానీ టార్గెట్ చేయట్లేదు. ఒక హిందువు ఒక దగ్గరకు వచ్చి ఒక మంచి పని చేస్తుంటే వాళ్ళ జీవితం, నువ్వు ఎందుకు వచ్చినావు, నీకేం పని ఇక్కడ, నీ పుట్టుపురోత్తలు ఏంటి, నీ వేషధారణ ఏంది, నువ్వేం చేస్తున్నావు, నీకేం మంత్రాలు వస్తాయి, నీకేం క్షుద్ర విద్యలు వస్తాయి అని చెప్పేసేసి నానా క్వశ్చన్ చేసేసి వాళ్లకు ఊపిరి సల్పకుండా చేసేసి వాళ్ళ నుంచి పారిపోయేటట్టు చేస్తున్నటువంటి సంఘటన నిన్న మొన్న జరిగినటువంటి ఒక అఘోరి విషయం లోపల జరిగింది. ఇప్పుడు ఆమె ఎవరైతే ఉన్నారో, అఘోరి అనేట ఆమె ఆ నాగసాధువు అంట అనొచ్చు, అఘోరి అనొచ్చు, ఎవరైనా ఉండని ఒక భక్తురాలు, అతను ఆడన మొగన పక్కకు పెట్టేసండి. అర్ధనారీశ్వరుడు కూడా శివుడు, శివుడు కూడా ఒకప్పుడు ఇదే విధంగా ఉండేవాడు. అర్ధనారీశ్వరుడు ఆయనను కూడా రకరకాలుగా మనకు చూపిస్తుంటారు. ఇప్పుడు మన దగ్గర ఆడ మొగ తర్వాత ఎటు కానివాడు అని అంటారు, వాళ్ళనే థర్డ్ జెండర్ అంటారు, వాళ్ళనే కొజ్జోళ్ళు అంటారు, వాళ్ళనే గే అంటారు. అంటే శివుడు కూడా గేనా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. అంటే జాతులు అనేటి మన ముగుడు, అంటే కొన్ని అవయవ లోపాల వల్ల జరిగినటువంటి కారణాలతోటి, వాళ్ళు జన్యు లోపాల జరిగిన కారణాలతోటి ఒక వర్గం అనేది ఏర్పడ్డది. ఆ వర్గాన్ని మనము చిన్నచూపు చూస్తున్నాము, కానీ అదే వర్గం అనేది వాళ్ళే కన్నెర చేస్తే ఏమవుతుంది అనేది చరిత్ర చూసినాం మనం. శివుడు అర్ధనారీశ్వర దాని లోపల శివుడు ఏం చేసిండు అనేది మనం చూసినాం. దాని నుంచే కాళీమాత ఏర్పడ్డది, శివుడి నుంచే. తర్వాత ఒక దశావతారాల లోపల నవ అవతారాలు ఎత్తింది, దుర్గామాతగా, కాళీమాతగా రకరకాల అవతారాలు ఎత్తిండు శివునిలో ఉన్నటువంటి రూపమే. అలాంటి రూపము ఇప్పుడు వీళ్ళు అనుకోండి, ఈ థర్డ్ జెండర్స్ వీళ్ళు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆమె ఎవరైతే వచ్చిండ్రో ఆమెను నానా హింసలు పెట్టేసేసి ప్రతి ఒక్క యూట్యూబరు ఆమెను వాడుకున్నారు. ప్రతి యూట్యూబర్ మన దగ్గర ఉన్నటువంటి ప్రతి యూట్యూబరు ఆమెను రకరకాలుగా హింసించిర్రు. నువ్వు బట్టలు లేకుండా ఎందుకు ఉండవు, నీకేం అవసరము బట్టలు లేకుండా, నీకేం అనిపించట్లేదా అంటే, అరే నువ్వు చేసి ఆమెలాగా ఉండి చూడండి. ఎవరైతే ఇంటర్వ్యూ చేసేసి ఆమెను బదనాం చేస్తున్నారో ఆ సోషల్ మీడియా నెట్వర్క్లో ఉన్నటువంటి యూట్యూబర్సు, ఆమెలాగా ఒకరోజు ఉండి చూడండి,
ఆమె అతడు కావచ్చు, ఆమె కావచ్చు, ఎవరైనా కావచ్చు, బట్టలు లేకుండా నగ్నంగా వాళ్ళు తిరిగి అమ్మవారి పూజ చేసడము, శివుని పూజ చేయడము, వాళ్ళు నచ్చినటువంటి దేవతను వాళ్ళు పూజ చేసుకుంటారు. మీకెందుకు? వాళ్ళు ఎవరైనా ఏం చేసుకుంటారు, మీకు సంబంధం లేదు కదా. నానా హింసలు పెట్టిరు ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్. ఈ యూట్యూబర్స్ బాధ భరించలేక ఆమె ఇక్కడి నుంచి పారిపోవడం అనేది జరిగింది. అయితే ఇంకొక విషయం మీరు గమనించాలి, ఎక్కడో కేదార్నాథ్లో ఉన్నటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో దిగంబర యోగి అందాము లేదంటే అఘోరి అందాము, ఆమెకి ఎవరు చెప్పారు? ఆమెకి ఎవరు చెప్పలే. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆమె తెలంగాణ ప్రాంత వాసి, మన తెలుగు అమ్మాయి, తెలుగులో తెలుగు ఆయన, అక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్మం మీద, ఇక్కడ జరుగుతున్న సనాతన ధర్మం మీద ప్రాబ్లం అయ్యింది అని చెప్పేసేసి ఆమె ఇక్కడ రావడం అనేది జరిగింది. ఆమె ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె ఎవరినేమి ఇబ్బంది పెట్టలేదే, ఎవరినేమి డబ్బులు అడుక్కోలేదే, ఎవరినేమి ఏం చేయలేదే. ఆమె వచ్చింది, ఆమె వచ్చేసేసేసి అక్కడ పూజ చేయడం జరిగింది. అమ్మవారి దగ్గర అమ్మవారిని కాలుతో తన్నాడు, వీడు ఎవడు మన ధర్మం మీద తన్నట్టు, అమ్మవారు తన్నట్టు అని చెప్పేసి ఆమె ఆలోచన చేసి, మన తెలుగు అమ్మాయి కాబట్టి, తెలుగు మన తెలంగాణ ప్రాంత అమ్మాయి కాబట్టి, మన తెలంగాణ లోపల మన ధర్మం మీద ఏదైతే ప్రాబ్లం జరుగుతుందో ఆ ధర్మాన్ని కాపాడడానికి ఆమె వచ్చినటువంటి సందర్భం, ఆమె వచ్చినటువంటి సందర్భాన్ని ఆసరా చేసుకొని ఆమెను నానా హింసలు పెట్టారు యూట్యూబర్స్. వాళ్ళ వ్యూస్ గురించి కావచ్చు, వాళ్ళ ఆయన ఎక్కడుంటే నీకెందుకు, ఏమైతే నీకెందుకు. ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఉదాహరణగా కల్వర్ సతీష్ ఉన్నాడు. ఈ కల్వర్ సతీష్ అనే అతను ఈ యొక్క 4-5 సంవత్సరాలలో 300,000 మందిని హిందువులను క్రిస్టియన్స్గా మార్చిండు. వాళ్ళు ఏమన్నా అన్నారా మీరు? మీరు ఎందుకు వాళ్ళ మీద ఫోకస్ చేయరు? ముల్లాలు ఉన్నారు మన మసీదులల్లో, ముల్లాలు ఉంటారు. ఆ ముల్లాలు ప్రతి చిన్న చిన్న పిల్లలవాడి నుంచి కూడా వాళ్ళ యొక్క హిందూ వాళ్ళ యొక్క మత బోధన చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు అన్నారు? ఇప్పుడు ముస్లింస్ మన గుళ్ళను ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు అన్నారు? రవిప్రకాష్ మీరు పేరు పెట్టొద్దు, కానీ రవిప్రకాష్ అని పేరు ఎందుకు పెడుతున్నాము అని అంటే, మీరు చేస్తున్నటువంటి ఏదైతే అధర్మ కార్యక్రమం ఉందో ఆ అధర్మ కార్యక్రమం అనేది వీళ్ళ మీద కూడా ఫోకస్ పెడితే ఎవరు కూడా ఏమనరు. మీరు న్యాయంగా పనిచేస్తున్నట్టయితే ఈ ఏది ఆర్టీవీ ఆయన అధినేత ఎవరైతే ఉన్నారో రవిప్రకాష్, అందరి మీద దృష్టి పెట్టాలి మీరు, ప్రతి మతం మీద పెట్టాలి. ప్రతి మతం లోపల ఒక రకమైనటువంటి కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. మంచోళ్ళ మీద ఫోకస్ పెట్టండి, చెడ్డవాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టండి. చెడ్డవాళ్ళు మనకు అన్యాయం జరుగుతుంది, మన హిందూ మతం మీద అన్యాయం జరుగుతుంది. నువ్వు ఒక హిందువే కదా, హిందువు అని అంటే మళ్ళీ నువ్వు హిందూ కాదన్నట్టు. నువ్వు ఏమన్నంటే సోకాళ్ళు, నేను సోషలిస్టును, తర్వాత నేను కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పేసేసి నువ్వు చెప్పేస్తావు. ఓకే, నీ భావాలు నీ దగ్గర ఉండొచ్చు, కానీ నువ్వు ఒక మీడియా సంస్థ నడుపుతున్నప్పుడు ఈ మీడియా సంస్థ లోపల అందరినీ ఒక రకంగా చూడు. నీ పెద్ద సంస్థ ఎందుకు అనంటే, మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ చెప్తే ఎవరు వినరు, నువ్వు ఇలాంటి వాళ్ళు చెప్తే అందరు వింటారు. ఎందుకంటే నీకు వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, నువ్వు చెప్తే వినేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి నువ్వు ఏదైనా మంచి మార్గం లోపల చెప్పాలని చెప్పేసి మేము చెప్తున్నాము. అట్లాగే సుమన్ టీవీ కూడా, సుమన్ టీవీలో కూడా చాలా రకాలైనటువంటి ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూస్లలో కూడా మన ధర్మానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ చేయండి. పెద్ద పెద్ద ఛానల్స్ మీవి, మీరు పక్కదోవన పట్టించే హిందూ మతాన్ని పక్కదోవన పట్టించేటువంటి సంఘటనలు మానేసి ఎవరైతే మీరున్నారో, మీరు కరెక్ట్ అయినటువంటి దానిలోపల దిశ లోపల చేసి మన హిందూ సమాజాన్ని నిలబెట్టేట్టుగా చేయండి. అయితే హిందూ సమాజం అన్నా మనకిక్కడ ఒక ఆలోచన మనం చేసుకోవాలి. ఏంది అని అంటే, వీళ్ళు అఘోరీలు కావచ్చు, సన్యాసులు కావచ్చు. ఈ అఘోరీలు సన్యాసులు ఎప్పటి నుంచి ఉన్నారు? ఈ రోజున వాళ్ళు కాదు కదా వాళ్ళు. ఈ అఘోరీలు సన్యాసులు బయట కనబడరు కదా. మీరు ఆమెను ప్రతి ఒక్క దగ్గర కొచ్చనేస్తారు, మీరు బయట ఎందుకు తిరుగుతున్నారు, మీరు బయట మీకేం పని, అఘోరీలు లోపల ఉండాలి కదా, మీరు బయట రావాల్సిన అవసరం ఏమి వచ్చింది, నువ్వేం తిండి తింటావు, నువ్వెందుకు బట్టలు కట్టుకో, ఇవన్నీ మీకు ఎందుకు పోయి. ఆమె తిండి తింటేంది, తిండి తినకపోతే ఏంది, ఏం చేస్తే ఏమవుతుంది. మీరు మన సనాతన ధర్మం మీద ఆమె పోరాడుతుంది, ఆమెకు సపోర్ట్ చేయండి, ఆమెకి ఇంకా మీరు ఎంకరేజ్ చేయండి. కానీ ఆమె ఏ రోజన్నా మీకు అపోజిట్గా మాట్లాడిందా, ఎవరికన్నా ఒక క్రిస్టియన్ మాట్లాడిందా, ఒక ముస్లింస్ గురించి మాట్లాడిందా, లేదంటే ఏమన్నా మాట్లాడిందా, ఏమన్నా ఎవరికన్నా బ్లాక్మెయిల్ చేసిందా? ఆమె బతికేదో ఆమె బతుకుతుంది, ఆమె తిండేదో ఆమె తింటుంది, నువ్వేం పెట్టట్లేదు కదా. ఆమె ఏదైనా తినండి భయ్, ఆమె గడ్డి తింటుందా, గాదని తింటుందా, తర్వాత ఆమె ఇంకేదన్నా తింటుందా? ఆమె ఏదైనా, నువ్వు ఎందుకు పురలు పెట్టుకుంటావు, నువ్వు ఎందుకు స్టవ్ పెట్టుకుంటావు,
నువ్వు శ్మశానంలో ఉండాలి కదా, నువ్వు మనుషులను తినాలి కదా, నువ్వు మనుషులను తినకుండా నువ్వు బయట ఎందుకు తీసుకుంటున్నావు, నువ్వు మనుషులను తినేదాని అయితే నువ్వు నీ దాంట్లో స్టవ్ ఎందుకు, నీ దాంట్లో అవి ఎందుకు, నీ దాంట్లో ఇవి ఎందుకు, మీకు ఎందుకు అయ్యి. మనిషి అన్నప్పుడు ఆహారము అన్ని ఉంటాయి, ఆహారం తింటారు, అన్ని తింటారు, అన్ని రకాలైనటువంటి వాళ్ళకు కూడా నిద్ర వస్తుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళ కొన్ని సాధనతోటి ఆ విధంగా తయారయ్యారు. నువ్వు ఆ విధంగా తయారుగా బట్టలు లేకుండా ఆమె లిప్స్టిక్ పుట్టు, లిప్స్టిక్ మీద కూడా ఆమె ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు ఈ యూట్యూబర్స్. మీకు అవసరం ఏముంది లిప్స్టిక్ మీద? ఎవరు ఏ విధంగా ఉన్నారో, ఎవరో ఎవరి అవతారం వాళ్ళది, ఏ అవతారం వాళ్ళది, ఎవరిని మనం కించపాల్సిన అవసరం లేదు. నువ్వు బట్టలు వేసుకొని తిరుగు ఒకసారి, ఆమెలాగా నువ్వు తిరుగు చూద్దాం. మీరు సోకాల్డ్ ఎవరైతే ఇంటర్వ్యూ చేసినటువంటి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఆమెలాగా ఒక్కసారి బయట తిరగండి చూద్దాం. యాంకర్స్ కావచ్చు, దాని తర్వాత రిపోర్టర్స్ కావచ్చు, లేకపోతే జర్నలిస్టులు కావచ్చు, ఒక్కసారి ఆమె ప్లేస్లో మీరుండి మీరు ఆలోచన చేయండి. మీరు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసేసి ఆమెతోటి నిరంతరం వారం రోజులు అదే ట్రోలింగ్, అదే అదే అదే, ప్రతి యూట్యూబ్ చూసుకున్నా కూడా అదే వచ్చింది. ఏంది ఆమె మీద మొత్తం మించి పారు పెట్టేట్టు చేసారు. ఆమె బాధ, పాపం ఆమె బాధ భరించలేక కేదార్నాథ్ వెళ్ళిపోయింది, మా గురువు దగ్గరికి వేస్తాను అంటే ఆమెకు శక్తి నశింపజేసిర్రు ఈ యూట్యూబర్స్. ప్రతి ఒక్కరు ఆమె మీద ట్రోలింగే, ఆ ప్రతి ఒక్కరు ఆమె మీద ఫోకసే, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఏ యూట్యూబ్ చూసినా కూడా ఏ వ్యూస్ చూసినా కూడా ఆమె మీదనే. ఆమె మంచి మార్గంలో క్వశ్చన్ వేయండి, అమ్మ మనం ఏం చేద్దాము, మనం ఏం చేస్తే మన హిందూ ధర్మం కాపాడగలుగుతాము, మీరు మేము సపోర్ట్ చేస్తాము, మీరు ఆ విధంగా మీరు పోరాడండి అని చెప్పేసి ఆమె కొంచెం సపోర్ట్ ఇస్తే, ఆమెకు ఇంకా కొంచెం ఆమెకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి కొంచెం ఏమన్నా మోటివేషన్ చేయడానికి అవకాశం ఉంటుండే. కానీ నువ్వేం తిండి తింటావు, నువ్వు ఈ గడ్డి తినాలే, నువ్వు ఇది తినాలే, నువ్వు అన్నం ఎందుకు తినాలే, నువ్వు గడ్డి తిను, నువ్వు మనుషులను తిను అని చెప్పేసి ఆమె నానా హింసలు పెట్టిర్రు. దయచేసి అలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయకండి. ఏదైతే మీరు చేస్తున్నారో ఒక క్రిస్టియన్స్ మీద చేయండి, క్రిస్టియన్స్ వాళ్ళు చెప్తారు, క్రిస్టియన్స్ సంబంధించినటువంటి మిషనరీలు కొన్ని ఉన్నాయి, ఫాదర్స్ ఉన్నారు మిషనరీలలో, పాస్టర్స్ అంటారు వాళ్ళని, ఫాదర్స్ అంటారు. వాళ్ళు ఏం చెప్తారు, నూనె రాసుకుంటే రోగాలు తగ్గుతాయి అంటారు. మంత్రం నూనె, ఏది కొబ్బరి నూనె రాసుకుంటే రోగాలు తగ్గుతాయా? మళ్ళీ మంత్రజలం ఓం తుఫాన్ అంటారు, అంటే కుంటోడు లేచి నడుస్తాడు, పక్షపాతం వచ్చినప్పుడు కూడా లేచి నడుస్తాడు, ఓం ఓం ఫట్ ఫట్ అని అంటారు వాళ్ళుగా. ఇక ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు అది చూసేసి కొంతమంది మోసపోతున్నారు. ఇలాంటివన్నీ ఫోకస్ పెట్టండి. ఇట్ల మీద మీరు ఎక్కడైతే మీరు ఫోకస్ పెట్టారో అలాంటి దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. మీరు ఫోకస్ పెట్టేసేస్తే మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది. ఫోకస్ పెట్టి ఒకసారి ప్రయత్నం చేయండి. ముస్లింస్లలో ఉన్నారు ఒక దగ్గర ముల్లా చెప్తున్నాడు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు దీపావళి లోపల దీపావళి టపాకాయలు కాలుస్తా కానీ దీపావళికి సంబంధించిన విషయాలు చేస్తే అల్లా మనకు క్షమించడు, అల్లా దీపావళి పండుగ చేసుకుంటే వాళ్ళను టపాకాయలు కాల్చేటోళ్ళను అల్లా మనకు క్షమించడు, మన కాఫీర్లు వాళ్ళు అని చెప్పి ఒక ముల్లా చెప్తాడు. ఇప్పుడు అల్లాని నమ్మకపోతే నరకాన్ని పోతారని చెప్పేసి చిన్నప్పటి నుంచి బీజం పోటీస్తున్నారు ఈ ముల్లాలు. ఇప్పుడు మతపరమైన విద్యను బోధిస్తున్నారు, వాటిని పక్కన చెప్పండి, వాటి మీద ఫోకస్ పెట్టండి. మీరు వాటి మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు యూట్యూబర్స్? వాటి మీద ఫోకస్ పెట్టండి, వాటి మీద ఫోకస్ పెట్టేసేసి అన్ని సమానంగా చూడండి. మీరు అంతా మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో వాటిని కూడా కూర్చొని వాటిని కూడా తీయండి, వాటిని కూడా మీరు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏదైతే మనము అఘోరీలో గురించి మాట్లాడుకుంటున్నామో, అఘోరీ వ్యవస్థ గురించి, అఘోరీలు అంటే ఏంది, అఘోరీలు ఎవరు, అఘోరీ లోపల అఘోరీలు అంటే వీళ్ళు సన్యాసులు, ఈ అఘోరులు అనేవాళ్ళు సన్యాసులు. ఈ సన్యాసులు అనేది ఎప్పుడు వచ్చారు అని అంటే గత కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మన హిందూ ధర్మాన్ని హిందువులను పైన పార్సీలు కానీ అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు కానీ దాని తర్వాత వేరే మతస్థులు మన పైన అటాక్ చేసినప్పుడు, రాజుల మీద అన్య మతస్థులు అటాక్ చేసినప్పుడు రాజులు కొట్లాడేవాళ్ళు. ఒక వందల సంవత్సరాల క్రితం మన దేశాన్ని మనము హిందువుల హిందూ దేశం కాబట్టి భారతదేశం అనేది కొన్ని వర్గాలు వర్గ పోరాటాలు అనేటిది జరిగేది. ఈ వర్గ పోరాటాలు జరుగుతుంటే రాజులు అప్పుడు రాజుల కాలం ఉంటుండే మనకు. ఆ రాజుల కాలం అప్పుడు రాజుల మీద దండయాత్ర చేసేవాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నటువంటి రాజులను దౌర్జన్యంగా రావడము, వాళ్ళ రాజ్యాలను ధ్వంసం చేయడము, మన హిందువుల మీద దాడి చేయడము, హిందూ దేవాలయాల మీద దాడి చేయడము, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి రోజులు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం, అంటే మినిమంగా 700 సంవత్సరాలు, 788 ఆ ప్రాంతం లోపల మనకు ఆదిశంకరాచార్యులు అనే ఒక మహానుభావుడు,
మన హిందూ ధర్మ ప్రచారకర్తగా బయలుదేరిండు. అతను కేరళ రాష్ట్రం లోపల పుట్టినటువంటి మహానుభావుడు. హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాత్రమే అతను పుట్టిండని చెప్పేసి చెప్పుకోవాలి. అతను చిన్నప్పటి నుంచే వేదాలు ఉపనిషత్తులు చదువుకుంటూ పెద్దగైనటువంటి వాడు. అతను ఎవరైతే ఉన్నారో మన హిందువుల మీద జరుగుతున్నటువంటి హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సన్యాసులు వీళ్ళందరూ ఉన్నారు మన దగ్గర. రకరకాల హిందువులను పూజించేటు హిందూ దేవతలను పూజించేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేక అతను ఈయన ధర్మ ప్రచారకర్త, హిందూ ధర్మ ప్రచారకర్త కాబట్టి అతను ఏం చేశాడనంటే కొంతమంది సన్యాసులను తయారు చేయడం అనేది అయితే జరిగింది. ఈ సన్యాసులు ఎవరంటే అఘోరాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సన్యాసులు, ఈ సన్యాసులను ఎవరు తయారు చేశారంటే ఈ యొక్క ఆది పురుషుడు శంకరాచార్యులు అని చెప్పేసి మనము కొన్ని గ్రంథాల ఆధారంగా మనం చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఈ శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో మనకు ఆది గురువు, మనకు పూజ్యనీయుడు, హిందూ మతాన్ని కాపాడడానికి వచ్చినటువంటి మహానుభావుడు ఈ శంకరాచార్యుడు. ఈ శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో అతను మన హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఆపడానికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడు? కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఆ చేస్తున్న క్రమం లోపలనే ఇతను శివభక్తుడు కాబట్టి శివుని ఆరాధించడానికి ప్రతి ఒక్కరిని ఒక సైనికుడిలాగా తయారు చేయడానికి కొన్ని నిబంధనలతోటి సన్యాసం తయారు చేసిండు ఇతను. ఈ సన్యాసులే ఒక్కొక్కరు కొంతమంది వాళ్ళ వారి యొక్క అభిరుచులకు అనుగుణంగా కొన్ని తెగలుగా విభజించడం అనేది జరిగింది. ఆ రోజున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా, ఆ రోజున్నటువంటి కాలానికి అనుగుణంగా, ఆ రోజున్నటువంటి జీవన పరిణామాలకు, జీవన విధానాలకు సందర్భంగా ఆ యొక్క టైం లోపల సన్యాసులు రావడం అనేది అయితే జరిగింది. ఇందులోపల ఈ సన్యాసులు అనే దానికి విషయానికి వస్తే కూడా ప్రసిద్ధి చెందినటువంటి వారు కూడా కొన్ని జాతులుగా ఏర్పడడం అయితే జరిగింది. అయితే వీళ్ళు టోటల్గా ఏం చేస్తారంటే శివుని మాత్రం పూజిస్తారు. శివుడు అర్ధనాధీశ్వరుడు, అర్ధనాధీశ్వరుని అంటే ఓంకారాన్ని పూజిస్తారు. ప్రతి శక్తికి శివుడే మూలాధారం అని చెప్పేసి మనం ఇప్పటికీ అనుకుంటున్నాము. ఓంకారం అనేది శివలింగం నుంచే వచ్చిందని చెప్పేసి మనం చెప్తున్నాము. మన హిందువుల యొక్క మూలమంత్రం ఏదైతే ఉందో ఓంకారం, ఓం అనే శబ్దంతో ప్రతి శరీరం లోపల ప్రతి అణువు కూడా మనకు ప్రతిధ్వనిస్తుంది, ప్రతి అణువు కూడా ఉత్తేజమైన భరితమవుతుంది. ఆ ఓంకార నాదాన్ని ఆధారంగా చేసుకొని శివుని మనం పూజిస్తాము. ఆది శంకరాచార్యులు కూడా చేసినటువంటి పని ఏందయ్యా అంటే కొంతమంది సైన్యాన్ని తయారు చేశాడు. ఎందుకు అని అంటే మనం ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అనే సూత్రంతో ఎవరైతే మన మీద అటాక్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, అన్యమతస్తులు, మన హిందూ మతం చేసినటువంటి వాళ్ళని యోధులను తయారు చేయడానికి యోధులను తయారు చేసినారన్నమాట. వాళ్ళే సన్యాసులు. ఈ సన్యాసులల్లా ఏంది అని అంటే ప్రసిద్ధి చెందిన వాళ్ళు కొంతమంది ప్రత్యేకమైనటువంటి సాధనాలతో, కొన్ని ప్రత్యేకమైనటువంటి వాళ్ళ జీవన విధానంతో మనకు ఒక అఘోరీలుగా తయారయ్యారు వాళ్ళు. వాళ్ళు మొత్తానికి టోటల్గా ఏం చేస్తారంటే ఆ యొక్క అఘోరీలు అనే వాళ్ళు ఏదైతే ఉన్నారో సాధువులాగా మనము మనకు చాలా రకాలైనటువంటి విషయాలు కూడా మనకు దొరుకుతాయి. గ్రంథాలల్లో ఏ విధంగా ఉన్నాయనే దొరుకుతాయి. ఒక ఆధ్యాత్మిక అఘోరాలు ఒక ఆధ్యాత్మిక మార్గానికి చెందిన వారు కాబట్టి వారిని జాతి, కులం లేదా ఇతర సామాజిక వర్గాల ఆధారంగా విభజించడం వారి విశ్వాసాలకు విరుద్ధంగా వాళ్ళు ఉన్నారన్నమాట. వీళ్లకు భిన్నమైనటువంటి గురువులు ఉన్నారు వెనకటికి. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధానాలను అనుసరించడం జరిగింది. ఒక్కొక్క అఘోరా, ఒక్కొక్క సన్యాసి వారి యొక్క ఆహారం కానీ, తర్వాత వాళ్ళ దుస్తులు కానీ, వాళ్ళ ఆచారాలు కానీ రకరకాలుగా వాళ్ళు విభజించుకొని రకరకాల వాళ్ళ వేషధారణ కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళ తినే తిండి కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వారి ప్రాంతాలను బట్టి విభిన్నమైనటువంటి వాళ్ళు తయారు కావడం అనేది అయితే జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక సైనికులు, ఎవరైనా ఒక సైనికులు. ఒక సైన్యం లోపల మనకు ఎట్లుంటుందో పదాతిదళమని, తర్వాత గుర్రం మీద వాళ్ళను
గుర్రాల మీద, ఏ ఒంటెల మీద, ఏనుగుల మీద ఏ విధంగా అయితే మనము సైన్యాన్ని తయారు చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక సైన్యం అనేది తయారు కావడం అయితే జరిగింది. అదే ఈ యొక్క సాధువులు. ఈ సాధువులలోనే రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకొని కొంతమంది ఉండడం. అయితే ఇక్కడ అఘోరాలు అనేటువంటి అంటున్నాం కదా మనము, ఈ అఘోరాలు అనేవాళ్ళు వాళ్ళు గురువును ఆధారంగా చేసుకొని మనము వాళ్ళ యొక్క వీటిని నిర్ణయించడం అనేది అయితే జరిగింది. ఇది మొత్తానికి ఆదిశంకరాచార్యుల కాలం నుంచి వస్తున్నటువంటి అద్వైత సిద్ధాంతము, అద్వైతవంత వేదము, ఆయన చెప్తున్న చతుర్ముఖ స్థాపన, మొత్తము టోటల్గా శైవ స్థానాలను నిర్మించింది కూడా మన శంకరాచార్యుల వారే. హిందూ మతం, ఆయన మొత్తానికి హిందూ మతం ఉద్ధరణకే, హిందూ మతాన్ని కాపాడుకోవడానికే ఆదిశంకరాచార్యులు మనకు పుట్టడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ అఘోరాలు, ఈ యొక్క అఘోరాలు అని అంటాం, అఘోరీలు అంటే వీళ్ళు సాధువులు, అంటే వీళ్ళు మన ప్రపంచానికి అంటే మానవుల మధ్యన ఉండకుండా వాళ్ళు ఏమంటారు వాళ్ళని అంటే అతీంద్రియ శక్తులు సంపాదిస్తారు. అతీంద్రియ శక్తులు అని అంటే వాళ్ళకు మనకున్నటువంటి శక్తులు అన్నిటి కాకుండా మొత్తం టోటల్గా వీళ్ళని భగవంతుని సేవకే అంకితమవుతారు. ఎప్పుడైతే ఎక్కడైతే హిందూ మతానికి హిందువుల మీద జరిగేటువంటి దాడులు జరుగుతాయి అప్పుడు మాత్రం వీళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా మన ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర జరిగిన సంఘటన మనం తీసుకుందాము. ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, ఆమెను పారదోలేరు మనవలు. ఆమెకు తెలిసిపోయింది ఎక్కడి నుంచి, ఎవరు చెప్పారు అనేది తెలియదు. ఏమని మీకు నీకు ఎవరు చెప్పారని చెప్పి ఆమె అడిగితే మాకు తెలిసిపోతుంది అని ఆమె చెప్తుంది. అంటే వాళ్ళు అతీంద్రియ శక్తులను వాళ్ళు నిరంతరం అనేది వాళ్ళు పాటిస్తారనమాట. వాళ్ళకు ఒక వాళ్ళ శరీరం మీద వాళ్ళకే సోయి ఉండదు, శరీరం ఏమని ఉండదు, ఆత్మతో సంబంధం వాళ్ళకు. మా యొక్క ఆత్మనే మాకు బంధువు, మా శరీరం గురించి మేము పట్టించుకోము, మా శరీరం ఏమైతున్నా సరే మేము పట్టించుకోము అని చెప్పేసి జరుగుతుంది. మనము చలికాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, మన శరీరం లోపల మనం బట్టలు వేసుకుంటేనే మన శరీరానికి ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎవరైతే ఉంటారో దీంట్లో ఈ యొక్క అఘోరి, ఆమె ఒక సంతతికి చెందింది. ఒక సంతతి అంటే ఒక గురువు ఆధ్వర్యం లోపల ఆమె జరిగింది. ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాం అంటే ఈమె గురించి ఏ విధంగా అవుతుందో, ఈరోజు నిన్న మనం జరుగుతున్న విషయాలను ఒక కూలంకుషంగా మనం తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఈ యొక్క విషయం చెప్పడం అనేది అయితే జరుగుతుంది. నాగసాధువు అనేట ఆమె గురించి, ఈమె నాగసాధువా లేదంటే ఇంకా వేరే సాధువా అని చెప్పేసి మనము చెప్పుకున్నదానికి ఈ యొక్క అవకాశము కలుగుతుందన్నమాట. అయితే వీళ్ళు ఈ యొక్క అఘోరీలు ఏమైతే ఏంటంటే వాళ్ళ యొక్క కుటుంబం కానీ వాళ్ళకి సంబంధం లేదు, తర్వాత వాళ్ళ శక్తి అన్నిటిని కూడా దేవుని పైననే అది చేస్తారు. వాళ్ళకు ఒక కుటుంబము, ఒక ప్లేసు, నాది ఈ ప్లేసు, నాది ఆ ప్లేస్ అనేది ఉండరు. వాళ్ళు సాధ్యమైనంత వరకు శివునికి స్థానమైనటువంటి శ్మశానం లోపలనే వాళ్ళు నివసిస్తారు, శివుని ఆరాధన చేస్తారు, శివునికి సంబంధించినటువంటి దాన్నే వాళ్ళు అది చేస్తారు. శివునితో పాటుగా శక్తిని పూజిస్తారు వాళ్ళు. శక్తి అంటే మనం ఏం చేస్తాం, కాళికాదేవి అనుకోవచ్చు, మన ఊర్లో ఉన్న పొలిమరల్లో ఉన్నట్టు మన ఊరికి సంబంధించిన అల్లమ్మ, మల్లమ్మ, పోచమ్మ, మనం ప్రతి ఒక్కరిని కూడా శక్తి స్వరూపాలుగానే మనం హిందూ సమాజం అనేది చూస్తుంటుంది. కాబట్టి ఆమె ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసినటువంటి విషయం ఆమె వచ్చింది, మనం రక్షించడానికి వచ్చింది అనేది ఒక ఆలోచన చేసుకోవచ్చు. మనం రక్షించడానికి వచ్చింది అనుకుందాము. ఆమె ఆమె వేషధారణను చూసేసి ట్రోల్స్ చేశారనమాట. అది ఎవరికి ఇప్పుడు ఏది ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చింది, కానీ ఈరోజు ఉన్నటువంటి సోకాళ్ళు నాయకులు ఎవరైతే ఉన్నారో మనం బట్టలు వేసుకుంటున్నాయో, ఒకప్పుడు వాళ్ళు ఆలోచన చేసి ఏం చేస్తారు అని అంటే మనం వచ్చేటప్పుడు బట్ట కట్టుకొని రాలేదు, పోయేటప్పుడు బట్ట కట్టుకొని మనం పోము, ఈ మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క దీనికి మనకెందుకు ఈ బట్టలు, ఈ యొక్క అందం ఎందుకు మనకు అని చెప్పేసి ఆమె చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అందం అనేది మనకు శరీరం దేవుడు ఇచ్చినటువంటి ఓన్లీ టెంపరవరి ఇల్లు ఇది, శరీరంలో అనేది ఒక ఈ ఒక గృహం, ఆత్మకు ఒక గృహం లాంటిది. ఈ యొక్క గృహం అనేది కొన్ని రోజులు ఉంటాము, తర్వాత వెళ్ళిపోతాం మనము. ఈ శరీరం అనేది కట్టెలో కాలేటువంటి శరీరమే. ఈ శరీరం మీద మమకారం ఎందుకు అనే ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది సాధువులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, వాళ్ళు ఆ విధంగా తయారవుతారనమాట. అంటే టోటల్గా కూడా మనకు వాళ్ళ యొక్క జీవనశైలి అనేది ఒక విభిన్నంగా ఉంటుంది మానవులకు అతీతంగా. వాళ్ళ కామ క్రోధ మద మత్సర్యాలకు కూడా వాళ్ళు విలువ ఇయ్యరు. కామానికి కానీ, క్రోధాలకు కానీ, మదానికి కానీ, మత్సర్యాలకు కానీ కోపం అనేది చేయరు. ఇప్పుడు ఆమె అంత ఇప్పుడు ఉన్నటువంటి మన వచ్చినటువంటి ఎవరైతే సాధు ఉన్నారో ఆమె 7 సంవత్సరాల క్రితమే జాతికి అంకితమైనట్టుగా, 7 సంవత్సరాల క్రితమే
స్వామివారికి అంకితమయ్యి ఆమె కఠోర దీక్షలు చేసి కఠోరంగా ఆమె తయారైపోయి ఆమె ఈ విధంగా మన దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కామ క్రోధ మద మత్సర్యాలను కూడా ఆమె త్యజించేసి ఆమె వచ్చింది. కాబట్టి ఆమెను కూడా మనం ఒక దేవతలాగా పూజించుకోవచ్చు. ఆమెను కొంతమంది ఏ విధంగా అనుకోండి, ఆమె ఆడ మొగన ఇంకా ఏదన్నా అటు ఇటు కాకుండా ఇది ఏదన్నా అనుకోండి, మనకు ఒక హిందూ సమాజాన్ని కాపాడడానికి వచ్చిన దేవతలాగానే మనం అనుకోవాలి. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఈ యొక్క వీళ్ళ యొక్క జీవన శైలి అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే సమాజం లోపల వీళ్ళు బయటికి రారు. శ్మశానమే వీళ్ళ యొక్క ఇల్లు, శ్మశానము. దాని తర్వాత వీళ్ళు ఎక్కువ ఎక్కడ ఉంటారంటే కాశీ, గయా, అమర్నాథ్, దాని తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్ అడవులలో ఉంటారు. ఎక్కడైతే అడవులు ఎక్కువ ఉంటాయో తర్వాత హిమాలయాలలో ఎక్కువగా వీళ్ళు ఉండడం అనేది అయితే జరుగుతుంది. వీళ్ళ కఠిన సాధనతోటి వీళ్ళు ఎండకు, వేడికి, తర్వాత చలికి, తర్వాత వర్షానికి, నీటిని కూడా, అంటే పంచభూతాలను కూడా వీళ్ళు దిగ్బంధనం చేసుకొని పంచభూతాలను ఆశీర్వాదం చేసుకొని ఆహ్వానం చేసుకొని పంచభూతాలతో మమేకమైతే అవుతారు వీళ్ళ యొక్క సాధువులు. ఈ యొక్క సాధువులను మనము ఎప్పుడు చూస్తామయ్యా అంటే మనకు కుంభం పూ మేళాలు జరుగుతాయి. కుంభమేళా అని జరుగుతుంది మనకు పూరి దగ్గర కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా అప్పుడు ఎక్కడెక్కడ ఉన్నటువంటి సాధువులను కూడా అక్కడ వచ్చేసేసి కుంభమేళా లోపల పూరి జగన్నాథ్ ఆశ్రమం లోపల పూరి జగన్నాథుని పూజించడం అనేది జరుగుతుంది కుంభమేళా లోపల. వీళ్ళను సాధువులు ఎక్కువ మనం ఎక్కడ చూస్తామంటే కుంభమేళా లోపలనే మనం చూస్తాము. అటువంటి సాధువులు అక్కడ చూడండి, విభిన్నమైనటువంటి ఆకృతులతోటి విభిన్నమైనటువంటి మత సంస్కృతితోటి విభిన్నంగా వాళ్ళు తయారవుతారు. వాళ్ళు చేసేది ఏందంటే వాళ్ళ డ్రెస్ ఏందంటే ఎక్కువగా కొంతమంది సాధువులు ఏం చేస్తారంటే దాంట్లో రకరకాల సాధువులు ఉన్నారు. ఒకసారి మనం చూద్దాము. శ్మశాన అఘోరి అంటారు వీళ్ళను ఒక రకంగా వీళ్ళను. అయితే ఈ శ్మశాన అఘోరులు ఎక్కడ ఉంటాయంటే శవపేటికలు, పిచ్చగొట్టాలు సాధన చేస్తారన్నమాట. తర్వాత మృతదేహాల మధ్యన ధ్యానం చేస్తుంటారు వీళ్ళు ఈ యొక్క శ్మశాన అఘోరాలు. వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే వీళ్ళు మరణ భయాన్ని అధిగమిస్తారన్నమాట. వీళ్ళు భౌతిక శరీరాన్ని, భౌతిక ప్రపంచాన్ని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ ప్రపంచమే శ్మశానము. వాళ్ళు ఉండేది అక్కడ, వాళ్ళు ఆ విధంగా ఉంటారన్నమాట. ఇది ప్రపంచాల లోపల వీళ్ళు ప్రపంచాన్ని, మరణ భయాన్ని ఛేదించడానికి ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే జటాధారి, జాటా అఘోరి అంటారు వీళ్ళను. జటా అఘోరి, ఈ యొక్క అఘోరలు ఏ విధంగా ఉంటారంటే వీరి ప్రత్యేకత జటాలు. జటలు అని అంటే మన వెంట్రుకలతోటి, కేశాలతోటి వీళ్ళు మొత్తము మన శరీరాన్ని కప్పుకుంటారు వీళ్ళు. ఈ యొక్క ప్రస్తు ఉన్నటువంటి శ్మశాన అఘోరీలు నగ్నంగా ఉంటారు. తర్వాత వీళ్ళు జట అఘోరి అనేది జటా జూట అని చెప్పేసి మనం అంటాం. శివునికి ఒక జటాజూటం అని కూడా పేరుంది. జటం అంటే జడలతోటి నింటినటువంటి శరీరం అన్నమాట. వీళ్ళు మొత్తానికి ఎట్లుంటారంటే జటలతోటి ఉంటారంటే జడలతోటి, వెంట్రుకలతోటి కప్పబడి ఉంటారు. వీళ్ళు శారీరక క్రమశిక్షణ మరియు రహితత్వం సాధించడము వీళ్ళ యొక్క కర్తవ్యం. తర్వాత ఇంకోటి అంటే శ్మశాన కాళి ఉపాస అఘోరి అని అంటారు వీళ్ళను. ఈ యొక్క శ్మశాన కాళి ఉపాసక అఘోరి అని అంటారు ఇంకొక మూడవ తెగ. ఈ అఘోరులు ముఖ్యంగా శ్మశానాల్లో కాశీదేవిని పూజిస్తారు. కాశీ వీరికి శ్మశానాన్ని మరియు మార్పును సూచిస్తుంది. కాశీదేవుడు ఎవరయ్యా అంటే శివుడు. శివుని పూజిస్తారన్నమాట వీళ్ళకు. వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏం చేస్తారు, అతి ఉత్సాహంగా ఆరాధన ద్వారా మార్పు పొంది బయహితాన్ని వీళ్ళు భయపడకుండా వాళ్ళు శ్మశానం లోపల పూజ చేస్తున్నటువంటి ఆధారం అన్నమాట వాళ్ళది. తర్వాత భూత అఘోరి, వీళ్ళు నాలుగవ తెగ వారు. ఈ అఘోరులు భూత సాధన చేస్తారు. అంటే మనము భూతాలు, దయ్యాలు అని అంటాం కదా, వాళ్ళు ఆ భూతాలను వీళ్ళు సాధన చేస్తారు. తర్వాత ఇతర లోకాలలో ఉన్నటువంటి ఆత్మలతోటి సంభాషిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు భూత అఘోరీలు. వీళ్ళు కూడా పంచభూతాలతో మమేకమైపోయి భూతాలు, దయ్యాలతోటి వీళ్ళు సాన్నిహిత్యంగా ఉంటారు ఈ భూత అఘోరీలు. తర్వాత ఇంకొక అఘోరీలు ఏంటంటే నాగ అఘోరి అని అంటారు వీళ్ళను. వీరు ఏం చేస్తారనంటే వీరు కుండలి శక్తి అంటే సర్పాన్ని ప్రధానంగా మన కుండలిని ఆరాధన చేస్తారు. అంటే శివుడి యొక్క అలంకరణ ఏదంటే సర్పం. నాగ అఘోరి అంటే సర్పం అనేది నాగబంధం అని అంటాం కదా మనము, మనకు నాగవాము ఏదైతే ఉంటుందో నాగ అఘోరి.
వీళ్ళు శివుని యొక్క నా ఆభరణాన్ని ఆధారంగా చేసుకొని కుండలి సర్పశక్తిని తీసుకుంటారన్నమాట. తర్వాత వీళ్ళది ఏంటంటే కుండలి శక్తి మీద ఆధిపత్యం సాధిస్తారు. వీళ్ళు దీర్ఘమైన ధ్యాన శ్వాస ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెడతారు వాళ్ళు. శ్వాస అంటే మన గాలి మీదనే సాధన చేస్తారు వాళ్ళు. వీళ్ళు నాగా గౌరీలు. తర్వాత కపాల గౌరి. వీళ్ళు కపాలాలను మనిషి కపాలాలను వాళ్ళ శరీరం మీద అలంకరణ చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే సామాజిక చైతన్యాన్ని అనుభవిస్తారన్నమాట. అనునిత్యము